హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కొర్రలతోని పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొరబియ్యం పాయసం చాలా బాగుంటుంది. ఈ కొరబియ్యం పాయసం వచ్చేసి నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు దేవునికి. ఇప్పుడైతే ఈ కొరబియ్యం పాయసంని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. అచ్చం పాలకోవ తిన్నట్టుగానే మీకు అనిపిస్తుందన్నమాట. చేసుకున్న తర్వాత తింటే మాత్రం, నేను చేసుకునే విధంగా మాత్రం మీరు ట్రై చేస్తారనుకోండి, తప్పకుండా కోవా తిన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈ కొరబియ్యం పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే కొరలను తీసుకుంటున్నానండి. కొరబియ్యం ఈ విధంగా చిన్న చిన్న ముత్యాల్లా ఉంటుందన్నమాట, ఇక్కడ చూస్తున్నారు కదా. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో ఈ కొరలను వేసేసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలండి. చక్కగా ఒకసారి మంచిగా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ పారేసేయండి. కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది వాటర్ అంతా, అంత క్లీన్గా ఉండదు. ఈ విధంగా చక్కగా కడిగేసి ఆ వాటర్ని పారేసి మంచి నీళ్ళను వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రాత్రి అంతా నానపెట్టేసుకోండి. తరువాత రోజైతే మళ్ళీ కడిగేసి నీళ్ళన్నీ పారబోసేసి చక్కగా డ్రైగా ఉంచేసుకోవాలి కొరబియ్యంని. తర్వాత రోజు స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవే కొరలండి. మనం నైట్ నానపెట్టేసుకున్నాం కదా, మార్నింగ్ అయితే వాటర్ అంతా పారేసి ఈ విధంగా డ్రైగా అయిపోవాలి, వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఈ కొరబియ్యంని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని చక్కగా మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఈ నేతిలోనే ఫ్రై చేసేసుకోండి. దీన్ని నేను సపరేట్గా అయితే చేసుకోవట్లేదు, చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. చాలా తొందరగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసేయండి. నేను ఇక్కడ కొలతలతోనే చెప్తున్నాను, 1 కప్కి 4 కప్పుల వరకు నీళ్లు వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి దానిపైన లిడ్ని పెట్టేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా ఆ వాటర్లోనే ఉడికిపోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ అనేది లేకుండా చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయిపోవాలి. చక్కగా కొరబియ్యం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని 1 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కానీ నేను చేసుకున్న కొలతలకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఏ కప్తో అయితే కొరబియ్యం తీసుకున్నానో అదే కప్తో షుగర్ అయితే కప్పుడు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా మెల్ట్ అయిపోయి ఆ కొరబియ్యంలో చక్కగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలాచీని వేసుకోండి. నేను ఈ విధంగా కొంచెం ముక్కలుగా చేసేసి వేసేసుకున్నాను ఇలాచీ. అయితే మీకు పౌడర్గా కావాలంటే పౌడర్గా కూడా చేసేసుకొని మీరు ఇలాచీని వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ అనమాట ఇది మీగడ పాలండి. కాచి చల్లార్చిన మీగడ పాలనైతే నేను ఇక్కడ 1 కప్ అయితే వేసుకుంటున్నాను. ఈ పాయసంకి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది ఈ మీగడ పాలేనమాట. కంపల్సరీగా మీగడ పాలను వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మీగడ పాలంతా వేసేసుకొని చక్కగా క్రీమీగా ఉంటుంది కదా, చక్కగా కలిపేసేయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలనే, ప్లెయిన్ పాలు అన్నమాట, 1 కప్పు వేసుకోవాలి. మళ్ళీ అంటే ముందు 1 కప్పు మిగడ పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు నార్మల్ పాలు 1 కప్పు, 2 కప్పుల పాలు అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చక్కగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పింక్ సాల్ట్ని వేసుకున్నాను. కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకొని చక్కగా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, క్రీమీగా అయితే వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఇంకాస్త లిడ్ని పెట్టేసి ఉడికించేసుకోండి. కొంచెం పాలలో ఉడకాలి, మనం పాలను వేసుకున్నాం కదా, మిగడ పాలు, నార్మల్ పాలను వేసేసుకున్నాం కాబట్టి
ఇంకా కాస్త పాలలో చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఎంతో రుచిగా ఉండే కొరబీం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అచ్చం పాలకోవలాగానే ఉంటుందన్నమాట టేస్ట్. అయితే మనం దేవునికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అచ్చం మనం పాయసంలో కోవా వేసుకుని తింటున్నామా అన్న ఫీలింగ్లో ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టుగా ట్రై చేయండి. ఈ విధంగా నేను బౌల్స్లో వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.